ఐపీఎల్లో టీమిండియా బ్యాట్స్మెన్ గౌతమ్ గంభీర్ రికార్డుల వేట కొనసాగుతోంది. కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గా మరో ఘనత సాధించాడు. ఒక ఫ్రాంచైజీ తరపున కెప్టెన్ గా ఆడుతూ అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ గా రికార్డులు నెలకొల్పాడు. కెప్టెన్ గా ఐపీఎల్లో 3000 పరుగులు పూర్తి చేశారు. ఇంతకు ముందు ఎంఎస్ ధోని 2986 పేరిట ఉన్న రికార్డును గౌతమ్ గంభీర్ సొంతం చేసుకున్నారు. ముంబై ఇండియన్స్ తో శనివారం జరిగిన మ్యాచ్ లో గంభీర్ 21 పరుగులు చేశారు. కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గా 3000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో గంభీర్ 4088 నాలుగో స్థానంలో ఉన్నారు. సురేష్ రైనా 4540 పరుగులతో టాప్ లో కొనసాగుతున్నారు. విరాట్ కోహ్లీ 4360, రోహిత్ శర్మ 4156 2-3 స్థానాల్లో ఉన్నారు. 3977 పరుగులతో డేవిడ్ వార్నర్ 5వ స్థానంలో నిలిచారు.